సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాజ్ వెనెవర్ వి అప్లోడ్ న్యూ వీడియో యు విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్. వెజిటేరియన్ లో పాలు, పాలు చుక్క కూడా మన ప్రోగ్రామ్ అంటుకోవడానికి వీల్లేదు, చుక్క కూడా అంటుకోవడానికి వీల్లేదు. కాఫీ టీ లాంటి తాగచ్చు కానీ అందులో చుక్క పాలు కానీ పంచదార కానీ ఉండడానికి వీల్లేదు. నో నో, మీరేం తాగచ్చు అంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే కాఫీ డికాక్షన్లో బటర్ కానీ కొబ్బరి నూనె కానీ మిక్స్ చేసి చేస్తారు. అంటే ఇప్పుడు చాలా బాగుంటుంది, చాలా ఫేమస్, యూట్యూబ్లో కొట్టి చూడండి, చాలా రెసిపీస్ ఉన్నాయి. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకోవచ్చు, పాలు లాంటి కానీ, పాలు కానీ, పాల పౌడర్ కానీ, షుగర్ కానీ, తేనె కానీ, ఎలాంటి తీపి పదార్థాలు లేకుండా మీరు టీ కానీ, గ్రీన్ టీ కానీ, లేకపోతే లెమన్ టీ కానీ ఇలాంటివన్నీ మీరు తీసుకోవచ్చు. ఇదన్నీ కూడా మీరు ఫ్యాట్ నటానికి కానీ నేరుగా తీసుకున్నా కానీ వాడచ్చు. పాలని నేరుగా తీసుకోకూడదు, పాలని కాఫీ టీలో తీసుకోకూడదు. కానీ మనం ఇళ్లలో సొరకాయ బీరకాయ లాంటి పాలకూరలు ఇష్టంగా వండుకుంటాం కదా, సొరకాయ బీరకాయ లాంటి కూరలు ఉన్నప్పుడు పాలు పోసి వండుతాం. అలా మీరు నిరభ్యంతరంగా వండుకోవచ్చు. సొరకాయ కూర పక్క పోసి వండుకోవడం మీకు ఇష్టం అనుకోండి, నిరభ్యంతరంగా సొరకాయ పాలకూర వండుకోండి. అదేంటి రామకృష్ణ గారు కాఫీ టీ వద్దన్నారు, పాలు వద్దన్నారంటే తేడా ఏంటంటే అక్కడ ప్రాసెస్ అవ్వదండి, కూరలో వేసింది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయినప్పుడు దాని చెడు ప్రభావం విరిగిపోతుంది. ఇందాక మీకు ఉప్పు కారం కోడిగుడ్డు చెప్పిన లాజిక్ కూడా అదే. కోడిగుడ్డుని వేయించినప్పుడు ఉప్పు కారంలో ఉప్పుకు నేరుగా ఉంటే హాని చేసే గుణం ఉంది, అది బాడ్ అవుతుంది. గమనించండి, నేను మీకు ఉప్పు కారం కూరల్లో తగ్గించి చేసుకోమని చెప్పలేదు, ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు వేసుకోండి. నేరుగా మాత్రం తీసుకోవద్దు, నేరుగా మాత్రం తీసుకోవద్దు. అలా మీరు పాలు పోసి కూడా కూర వండుకోవచ్చు. అంటే కూర వండేసి నాకు ఆఖరిలో పాలు పోయడం కాకుండా మీరు డైరెక్ట్ ప్రాసెస్లో ఉండేటప్పుడు పోయడం చేసుకోండి. అలానే నెక్స్ట్ పాలతో పాటు పాల మీద మేగడ. నేను ఇందాక చెప్పినట్లు పాల మీద మేగడ తినకూడదండి, కానీ కూరలో తాలింపుకి పాల మీద మేగడ కూడా మీరు వేసుకోవచ్చు, కూరలో తాలింపు. నెక్స్ట్ పెరుగు. నో, పెరుగు వేసుకోవడానికి వీల్లేదు. కానీ మజ్జిగ తాగచ్చండి. ఆ మజ్జిగకి నేను పెట్టిన పేరేంటండి, దిక్కుమాలిన మజ్జిగ. ఎందుకు దిక్కుమాలిన మజ్జిగ అంటే 2 స్పూన్లు పెరిగేసి 1 లీటర్ నీళ్ళు పోసి కలిపితే వచ్చేదానికి దిక్కుమాలిన మజ్జిగ కంటే మంచి పేరు మీరు ఏమంటే చెప్పండి, పెడదాం. ఎందుకంత కర్మ వచ్చింది, 2 స్పూన్ల నీళ్ళలో 2 స్పూన్ల పెరుగులో నీళ్ళు కలిపి తాగేసి కర్మ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ మీకు పిల్లర్ నెంబర్ 2 చెప్తాను. ఇందాక పిల్లర్ నెంబర్ 1 చెప్పాను, 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ తీసుకోవాలని. 4 పిల్లర్లో పిల్లర్ నెంబర్ 2 జాగ్రత్తగా వినండి. మన ప్రోగ్రాంలో ప్రతి మనిషి రోజుకి 3 నిమ్మకాయలు తీసుకుని తీరాలి, 3 నిమ్మకాయలు. సి విటమిన్ యాంటీ యాక్సిడెంట్ తీసుకుని తీరాలి. మళ్ళీ మన నిమ్మకాయలు 3, ఎక్కువ తాగుతానంటారా 1-6 తాగుతా మీ ఇష్టం, 3 మినిమం. ఎలా తాగాలి, అసలే తినేది కూరలు, ఆ కూరలో పిండితే దాని రుచి పోతుంది. కాబట్టి మీరు, మనం మామూలుగా సాంప్రదాయకంగా నిమ్మకాయ మజ్జిగ తాగడం అలవాటు పడ్డాం కాబట్టి మజ్జిగ తాగచ్చు, కానీ పెరుగు నిషేధం. కాబట్టి ఏదో శాస్త్రంగా మనం కొంచెం ఇంత పెరుగులో నీళ్లు పోసి మీరు దాంట్లో పచ్చిమిరకాయలు వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి, దబ్బాకు వేసుకోండి, అల్లం వేసుకోండి, రుచి కోసం ఇతర ఎసెన్స్ అన్నీ వేసుకోండి, నిమ్మకాయ పిండుకోండి, అన్నీ వేయండి. కానీ ఉప్పు మాత్రం పొరపాటు కూడా వేయద్దు, ఉప్పు వేయద్దు మజ్జిగలో, లేదు నో. కేవలం నిమ్మకాయ, ఇది ఎందుకంటే ఇదంతా నిమ్మకాయ మీకు స్మూత్గా వెళ్ళడం కోసం మాత్రమే. లేదు రామకృష్ణ గారు, మేము నిమ్మకాయ నీళ్ళలో కలిపి తాగేస్తాం, వేడి నీళ్ళలో గోరువెచ్చని హ్యాపీ తాగండి, మజ్జిగ అవసరంలా మీకు, అర్థమైందండి. అందుకు మీరు వాడాలి, అది పిల్లర్ నెంబర్ 2. కొంతమంది అంటారు నిమ్మకాయ పడదండి, నో. 100కి మీరు పడదనుకున్న వాళ్ళు 100కి 99 మందికి పడుతుంది. పడదనేది మీ సైకలాజికల్ ఫీలింగ్, అలా పడదనుకునే వాళ్ళు వేడి నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళు కలుపు తాగండి, మీకు పడుతుంది, ఏ జలుబు చేయదు. జలుబు తగ్గడానికి మంచి మందు నిమ్మకాయ. అలానే కొంతమంది అల్సర్ లాంటి వాళ్ళకి నిజంగానే పడదు, వాళ్ళు ఏం చేయాలంటే 3 నిమ్మకాయలకి ప్రత్యామ్నాయంగా 2 సి విటమిన్ టాబ్లెట్లు 500 mg మార్నింగ్ ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోండి. చప్పడిచ్చే వేసుకోకూడదు, టాబ్లెట్ లాగా మింగే మాత్రం వేసుకోవాలి ప్రత్యామ్నాయంగా, అది కడుపులో అల్సర్ లాంటి ఉన్నవాళ్ళు మాత్రమే. ఇది పిల్లర్ నెంబర్ 2. పిల్లర్ నెంబర్ 3 ఏంటంటే, ప్రతి మనిషి రోజుకి 4 లీటర్ల మంచినీళ్ళు తాగి తీరాలి, పిల్లర్ నెంబర్ 3. పిల్లర్ నెంబర్ 4, లాస్ట్ పిల్లర్, ప్రతి మనిషి రోజుకి
ఒక మల్టీ విటమిన్ టాబ్లెట్, మల్టీ విటమిన్ టాబ్లెట్ తీసుకుని తీరాలి. మామూలు మందు షాపులోకి వెళ్తే 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు రకరకాల రేట్లు ఉన్నాయి. జనరిక్ షాపులో తీసుకుంటే 1 రూపాయి నుంచి 3 రూపాయలు లోపే ఉంటాయి. మీరు చక్కగా ఏదైనా వాడుకోవచ్చు, కుడియడంగా ఏదైనా ఒకటే ప్రభావం చూపిస్తుంది. రోజుకు ఒకటి తప్పనిసరిగా తీసుకోవాలి. 4 పిల్లర్స్ గుర్తుంచుకోండి. 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ ఫస్ట్ పిల్లర్, 3 నిమ్మకాయలు మినిమం 2వ పిల్లర్, 4 లీటర్లు మంచినీళ్ళు 3వ పిల్లర్, 4వ పిల్లర్ మల్టీవిటమిన్ టాబ్లెట్. ఇక వెజిటేరియన్లో ముఖ్యమైన విషయం వెజిటబుల్ సూప్. వెజిటబుల్ సూప్ ఎలా పెట్టుకోవాలంటే నిషేధించిన కూరగాయలు తీసేయండి. పాక్షికంగా తీసుకోవచ్చన్న టమాటా, క్యారెట్, ఉల్లిపాయతో సహా అన్ని కూరగాయలని ముక్కలుగా కోసుకోండి. 1 నుంచి 1.5 కిలో వరకు ముక్కలు కోసిన తర్వాత దాన్ని కుక్కర్లో పెట్టండి. అన్ని కూరగాయలు వేసుకోండి మీకు నచ్చినవి. అన్నీ 1.25 లీటర్ నీళ్ళు కలపండి. కుక్కర్లో 8 నుంచి 10 కోతలు రానియండి. తర్వాత ఆ ముక్కల్ని, కుక్కర్ గ్యాస్ పోయిన తర్వాత ఆ ముక్కల్ని లైట్గా పిండి, బలంగా కాదు లైట్గా పిండి నీరంతా వచ్చేట్టు చేసినాక ఆ ముక్కలు తీసి పారేయండి. సూప్ రూల్, ఎట్టి పరిస్థితుల్లో సూపులో ముక్కలు వాడకూడదు. ఆ కింద సూప్ని తాగండి. ఉప్పు, కారం, మసాలా మీ ఇష్టం. తాలింపు పెట్టుకుని అల్లం వెల్లుల్లిపాయ వేసి, కరివేపాకు, కొత్తిమీర వేసి తాలింపు పెట్టుకున్నా మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చిన టేస్ట్లో చేసుకోండి. సూప్లో ఆత వెజిటబుల్స్ కాకుండా సొరకాయ సూప్ కానీ లేదా ఇంకా మష్రూమ్ సూప్ లాంటివి తీసుకోవచ్చు. సూపులు మీరు వేసుకునేటప్పుడు టమాటా కానీ క్యారెట్ కానీ 1 ముక్క 2 ముక్కలు వేసుకోవచ్చు రుచి కోసం. అంతేగాని 1 కాయతో 2 కాయలతో కూడా టమాటా సూప్ కానీ క్యారెట్ సూప్ కానీ తాకూడదు. నో. అట్లానే సూప్ అంటే మీరు మన ఇంట్లో చేసుకునే క్లియర్ సూప్ మాత్రమే, మీరు హోటల్లోకి వెళ్ళి చేసుకునేది కుదరదు. నో, గుర్తుపెట్టుకోండి, క్లియర్ సూప్ మాత్రమే. అట్లానే గుర్తుపెట్టుకోండి, తింటే సలాడ్ తినచ్చు లేదా ముక్కల పారేసిన సూప్ తాగచ్చు కానీ కూరగాయల జ్యూస్, కూరగాయలతో జ్యూస్ తాగడానికి వీల్లేదు. అట్లానే మీరు సోడా కావాలంటే తాగచ్చండి. బిస్లరీ సోడానో కిన్నెల లాంటి తాగాలంటే, మీకు తాగాలనిపిస్తే 4 సోడాలు కూడా తాగ చేయం కాదు. కానీ పొరపాటును కూడా గుట్క, కిళ్ళి, ఇంకా పాక్పరాగ్ కానీ ఏదైనా సరే మందు, ముఖ్యంగా మందు, చుక్క కూడా అంటుకోవడానికి వీల్లేదండి. నో. ఆడవాళ్ళ మొహాలు వెళ్ళిపోతున్నాయి, మగాళ్ళ మొహాలు బాడిపోయిన పరుపులు ఎందుకు అర్థం కావట్లా. సో చుక్క కూడా అంటుకోవడం వీల్లేదు. నిజానికి హైదరాబాద్లో ఒక కమ్యూనిటీ ఆడవాళ్ళు 500 మంది నాకు సన్మానం చేద్దాం అంటున్నారు. ఎందుకంటే అది షుగర్లు పోయినందుకు లావు తగ్గినందుకు కాదు. మామూలుగా హైదరాబాద్లో పార్టీ కల్చర్ ఉంటుంది, మనకమల్లే కాకుండా. పార్టీ అంటే ఏంటి? మందులు ఎంత పార్టీ ఉంటుంది, సూర్యుడు ఎంత పగలట్టం ఉండదో మందులు ఎంత పార్టీ కూడా ఉండదు. వాళ్ళ భాషలో పార్టీ మందు ఉంటుంది. రోజు మందు పేరు చెప్పుకుంటాడు, కూర్చొని సోదేసుకుని 11:12 ఇలా చేరుతారు అందరం పోయినాక. ఇప్పుడు ఈ విధానంలో డైట్ తగ్గించుకుని సర్లే పొట్ట తగ్గించుకోవడానికి మొత్తం తాగి పడిపోతాం రోజు కొన్నాళ్ళు మాందవరం అనుకుని మొదలెట్టారు. ఇది మరి మందు లేదు కదా, ఇంకేం పార్టీ చేసుకుంటారు అన్న బొక్కబోని టైంకి 7:00 to 8:00 ఎలా చేస్తున్నారంట. ఫస్ట్ టైం పెళ్ళం పిల్ల ఎలా ఉన్నారో చూసుకుంటున్నారు 8:00 వచ్చారని. అలా సంతోషంతో నాకు ఏదో సన్మానం చేస్తామన్నారు. ముందు ఇళ్ళకి వచ్చింది టైంకి. ఏమనుకుంటారంటే చాలామంది రామకృష్ణ గారు మందు మానేటానికి మేము తాగుదాం అనుకుంటున్నాం, 3 నెలల తర్వాత చూసుకుంటూ కుమ్మేస్తామని. కానీ చాలామందికి ఏమవుతుందంటే 3 నెలలు మానేస్తే దాని మీద మోజే పోతుంది. అసలు దాన్ని అంటుకోవట్లే, అదే తమాషా. 3 నెలలు అయినా తాగబోద్దు కదా వాళ్ళకి. సో ఎనీవే, ఈ 3 నెలలు చుక్క కూడా తాగద్దు. నేను మందు బ్యాడ్ అని మిమ్మల్ని వద్దట్లేదు. మందులో ఉంది కార్బోహైడ్రేట్, అది ఈ ప్రోగ్రాంకి అడ్డం. అడ్డం కాబట్టి అడ్డంగా చెడ్డదని చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. దాంట్లో లాజిక్ అది. సో నెక్స్ట్ ఇది కూరగాయలు. నెక్స్ట్ 3 రకాల నట్స్ ఉన్నాయండి. 3 రకాల నట్స్. 1, అది మాత్రమే తినాలి, ఆ 3 తినాలి, ఇంకేం తినకూడదు. మొదటిది బాదం పప్పు. బాదం పప్పు 0 నుంచి 10 వరకు రోజుకి మనిషికి రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే తోలు తీసుకు, మరుసటి రోజు తోలు తీసుకు తినండి బాదం. పిస్తా 0 నుంచి 10 వరకు, సాల్టెడ్ పిస్తా కానీ మామూలు పిస్తా కానీ మీరు డైరెక్ట్ తీసుకోండి, నానబెట్టవసరం లేదు. ఇది పిస్తా. 3, వాల్నట్. వాల్నట్ మీలో స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, వెన్నునొప్పులు, సకాటికా, ఈ ఇలాంటి కీళ్ళ నొప్పులు, ఈ మెడ నొప్పులు ఉన్నాళ్ళంతా ఒకసారి చేయొద్దండి. నొప్పులు ఉన్నాళ్ళంతా ఈ చేయించండి. ఈ చెయ్యి ఎత్తిన వాళ్ళందరికీ నేను చెప్పే వాల్నట్, ఇది మీకు వరం. మీకు అద్భుతమైంది ఈ ప్రోగ్రాంలో, ఈ ప్రోగ్రాం చేస్తా. ఇది కనుక మీరు ఖచ్చితంగా తీసుకుని తీరాలి. మీరు రోజుకి 15 వరకు తీసుకోండి.
రాత్రిపూట నానబెట్టి మస్క్లో తీసుకోండి, రోజుకి 15 వరకు. ఇందులో ఒమేగా ఫ్యాట్ ఆయిల్, ఫిష్ ఆయిల్ పుష్కలంగా ఉంటాయి. మన దేశ పంట కాదు, విదేశీ పంట, మెదర్ షేప్లో ఉంటుంది. ఇక్కడ దొరుకుతుంది ఇంకా బాగానే, మంచి చూసి తీసుకోండి. వాల్నట్ అద్భుతమైన ఆహారం. ఈ చేయత్తనాలు మాత్రం ఖచ్చితంగా 15 వరకు తీసుకోండి, మిగిలినంతా 0 నుంచి 15 వరకు మీ ఇష్టం. నట్స్లో ఈ మూడే. తర్వాత